తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చలో అసెంబ్లీ కార్యక్రమానికి గజ్వేల్ నాయకులు వెళ్లడానికి సిద్దమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఉదయం 5 గంటల నుంచి నాయకులను అరెస్ట్ చేశారు. దీంతో తెలంగాణలో నియంతపాలన నడుస్తుందని, నిరసన తెలియచేయడానికి వెళ్తున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అన్నారు. గతంలో ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని ఇదే ముఖ్యమంత్రి ఎన్నోసార్లు నిరసనలు చేశారు. ఎంతమంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసినా కూడా చలో అసెంబ్లీ కార్యక్రమం విజయవంతమవుతుందని, రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని తెలిపారు. అసెంబ్లీ ముట్టడి కోసం మేము తయారయ్యే సందర్భంగా ఈ పోలీసులు వచ్చి దౌర్జన్యంగా మమ్మలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిలిపారు. ఎల్ఆర్ఎస్ గురించి వ్యతిరేకంగా చేసే క్రియను అడుకోవడానికి, వ్యతిరేకించడానికి మేము పోతుంటే వీరు ఆపడం చాలా దురదృష్టకరం. ఈ నియంత పాలన ఎన్ని రోజులు సాగిస్తాడు ఈ కేసీఆర్ గారు? ఈ నియంతృత్వము పోవాలి. రాష్ట్ర శాఖ అసెంబ్లీ ముట్టడి ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఇదేమిటని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా ఈరోజు తెల్లవారుజాము నుంచే ముందస్తు అరెస్టులు చేసి బీజేపీ కార్యకర్తల మీద పోలీసులతోని ఈరోజు అక్రమ అరెస్టులు చేపిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.